హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై శివన్ ఛానల్. ఆల్రెడీ థంబ్నైల్ చూసేసారు కాబట్టి ఇది సర్ప్రైజ్ చేస్తున్నాం తెలిసిపోయింది కాబట్టి, కానీ ఎలా చేసామని మీకు తెలియాలి కదా, ఎలా చేస్తున్నామని. ఎందుకంటే ఓన్లీ పోస్టర్, సారీ, ఇన్విటేషన్ ఒకటి రెడీ అయిపోయింది. ఓన్లీ చాలా తక్కువ మందిని పిలిచాము, అంటే ఓన్లీ మేము ముగ్గురమే అనుకొని మొదలుపెట్టాము. అనుకోకుండా గ్రూప్లో ఇంకొంతమంది ఇంకొంతమంది పేర్లు వచ్చేసి అన్నీ యాడ్ చేసేసాము. సో అన్నీ బాగున్నాయి కానీ మాకు ప్లేస్ ఫైనల్ అవ్వలేదు. ఇవాళ వెళ్తున్నాం, అది సిద్ధు విష్ణు వాళ్ళ ఇంటి దగ్గరికి నేను బండి పెట్టేసేసి వాళ్ళ కార్లో వెళ్ళి వచ్చేస్తాను. ఇంట్లో ఏదో మేనేజ్ చేసుకొని వెళ్తున్నాను. ఏమేం జరుగుతున్నావు, ఏమేం చేయబోతున్నావు చూడండి. ఇగో స్నానం చేయకుండా కూడా కంగారు కంగారుగా వచ్చేసాను. చేసిందట నమ్మేశారు. డెకరేషన్ పనులు అవి అవుతున్నాయి. మైకి తెలియకుండా వాట్సాప్లో పేడన్ చాట్ గ్రూప్ పెట్టుకొని అందులో మేఘన్ అక్క వాళ్ళతో వీళ్ళతో కాంటాక్ట్లో ఉండి అది చూడకుండా వాట్సాప్ చాట్ దాచిపెట్టుకొని ఇవ్వండి. వాళ్ళ డ్రెస్కి తగ్గట్టు చెప్పులు అవి తీసుకురమ్మన్నారు హార్మీకి మమ్మీకి. ఆ కలర్లకు దగ్గరలో ఏమేమి కలర్లు ఉన్నాయో, ఏమేమి చెప్పులు ఉన్నాయో అన్నీ ఇందరూ వేసి పెట్టేశారు. నేను పడుకున్నట్టున్నారు వాళ్ళు. సరే ఇవైతే కింద గట్టిగా తీసుకెళ్ళి కార్ దగ్గర పెట్టేద్దాం. దానికి ఏం చెప్పాలని ఆలోచించా కానీ ఎక్కడన్నా డౌట్ వచ్చిందేమోనని నాకు డౌట్. సో గాయ్స్, ఐ హ్యావ్ మీ రెడీ అయిపోయింది. మహిళ వచ్చిందా మై? సరే బోటింగ్కి అని చెప్పి తీసుకెళ్తున్నాను, తెలియదు. అది వెళ్దామన్నాను హర్మీతోని, చూస్తా అక్కడికి వెళ్ళి ఉంటే ఎక్కుతాం, లేదంటే లేదు. అలా తిప్పేసి ఇంటికి తీసుకొస్తా. అంటే నేనే బోటింగ్ బోటింగ్ అంటుంది కదా, సరే ఉంటే వెళ్దామని చెప్పి వాళ్ళ తొందరగా అయిపోయిందని. అంటే ఈ టైంకి వెళ్ళాం అనుకో, మనం అప్పుడు ఫౌంటైన్ షో చూసాం కదా, సో అట్లా ఇట్లా వెళ్తే కొంచెం లైటింగ్ వచ్చే టైంకి అక్కడ చూడొచ్చు కదా. మై ఎట్లా ఆడిదాకా వెళ్తున్నాం కదా, నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను, చూపిస్తా నీకైతే చూడు. ఆడిదాకా వెళ్తున్నాం కదా, సరే లైటింగ్ ఉన్నప్పుడే చూసి వచ్చేస్తే మనం మళ్ళీ బోటింగ్ టైం పెట్టాం. ఎవరితో తెలిసిన వాళ్ళది చూస్తే అప్పుడు ఓకే అనుకుంటే మాట్లాడతాం. మై ప్లేస్ చూడు, ఎవరితో తెలిసిన వాళ్ళది పట్టుకున్నాం బాగుంది అనుకో, ఫోటోలు తీసి మన క్రేజీ వాళ్ళకి చూపించి అసలు పైన చూస్తే పీపుల్ చెక్ అయింది, అందుకని అడిగి చూసా. సరే చూద్దాం. ఇక్కడి నుంచి కనబడుతుంది నీకు బోటింగ్, అది చూపిద్దామని పిలిచా. బోటింగ్ కావాలా ట్రెక్కింగ్ కావాలా? సిద్ధు వాళ్ళు తీసుకున్నారే నిజం, చెప్పకుండా చేస్తున్నాడు అన్ని ఈ మధ్య. ఈరోజు
అట్లే ప్రిపేర్ అయ్యి తీసుకొచ్చా నిన్ను. వదిన ఆ బెడ్రూమ్ చూపిస్తే పిచ్చెక్కుతుంది. మరి అందుకే చూడమని చెప్పా. అదొక్కసారి చెప్తారు ఇక వదిన ఇప్పుడు రివీల్ చేస్తారా ప్రాంక్ అని కాసేపు ఆగా. యువర్ టైం స్టార్ట్స్ నవ్వా. A few minutes later. ఏ అది కూడా తీసుకొచ్చాను బాక్స్ లో ఉంది కదా దానికి. నీకన్నా సెట్ అవుతుందా అది? నీదా నీదా నీళ్ళు వాడేసాయి. నేను రెడీ అయిపోయాను. ఇది నా అవతారం. ఇంకా అసలు సర్ప్రైజ్ తెలియదు. ప్లేస్ మాత్రం చూడండి. చేస్తారేమో అనుకున్నాను బట్ ఇంత అగ్రిగా సర్ప్రైజ్ ఇస్తారని అయితే అనుకోలేదు. నువ్వు కూడా ఈ ప్లాన్ లో ఉండుంటే బాగుండదా? షిట్, వాళ్ళకి ఈ ఐడియా రాలేదు కానీ నువ్వు అంత ప్లాన్ స్పాయిలర్ అని వాళ్ళు నిన్ను ప్లాన్ లో వేసుకోలేదు అనుకుంటా. మొత్తానికి కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. అస్సలు సర్ప్రైజ్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఇప్పటివరకు అయితే మీకు ఓన్లీ క్రేజీ కపుల్స్ ఆ 3 ఫ్యామిలీసే కనబడ్డాయి కదా. అసలు సెటప్ పైన ఉంది. ఎవరెవరు వచ్చారో ఎవరెవరు వస్తున్నారో చాలా ఉంది. అలాగే వెయిట్, మా ఈ లోపల ఏం చేస్తున్నారు చూస్తారా? బాగుంది అమ్మాయి, ఫొటోస్ బాగా దిగారా? ఏదో దిగాను. ఈ కొన్ని ఫొటోస్ కి నేను అలసిపోతున్నా, తర్వాత ప్రాపర్ ఫోటోషూట్ కి ఏం చేస్తాను. ఈ మాట అంటది అని చెప్పే 5th మంత్ లోనే అండమాన్ తీసుకెళ్లి తీసుకొచ్చా. అండమాన్ నేను లైఫ్ లో మర్చిపోలేను ట్రిప్.
వీళ్ళేంటి తీసుకొచ్చి అందరూ మనల్ని ఇక్కడ వాష్రూమ్ దగ్గర పడేశారు, కనీసం ఈ ప్లాన్ లో నన్నైనా ఇన్వాల్వ్ చేసుకోలేదు వీళ్ళు. అసలు మేం చేయకూడదు నిన్ను, ఎలానో ఇన్నర్ బిడ్ దాకా వస్తున్నాం కదా బోటింగ్ కి తీసుకెళ్తున్నా అంటే వచ్చింది. నువ్వు క్యూట్ ఉన్నావు, అది బోట్ లో డీజిల్ అయిపోయిందంట తీయడానికి అలానే వెళ్ళిపోతాం. నిజం విష్ణు సిద్ధు వీళ్ళు మధ్యాహ్నం వచ్చి సెట్ అయిపోయారు. నాకేమో మైకి దొరకకుండా చార్జ్ చేయాలి కాబట్టి గ్యాప్ చూసుకుంటూ చార్జ్ చేస్తున్నా. పాపం మీ తర్వాత వాళ్ళ దగ్గర నుండి చూస్తున్నారు. ఎలా ఉంది నీకు సర్ప్రైజ్? పన్ను వచ్చేసిన బయటికి రావద్దని చెప్పారు. సో చూడాలి, లెట్స్ వెయిట్ అండ్ సీ. Baby, you know we're the same. It could be glorious. 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 It could be glorious.
అందులో ఏ డ్రెస్ ఉందో అదే డ్రెస్ మీకు. ఎంత బాగుందో అసలు. చాలా కష్టపడ్డారు అందరూ. వీళ్ళంతే వీళ్ళిద్దరు లైక్ యునో. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహేష్. అసలు పెట్టడం మర్చిపోయాడు. ఫోన్ పెట్టారు. Happy birthday dear Anna, happy birthday to you. Okay, chula bachugara kira chila chila ఏం కొనుక్కోలేదని చెప్పిందంట. నిన్న డబ్బులు ఇచ్చిందమ్మ నాకు. చెప్పారు కదా మీరు నాకు. బంగారు తల్లి ఇచ్చేస్తాను.
థ్యాంక్ యూ సో మచ్ శివ ఫర్ దిస్ వండర్ఫుల్ సర్ప్రైజ్. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ టు ఆల్ మై క్రేజీ ఫ్యామిలీ. నేను చెప్పాలి ఎందుకంటే నేను ఎప్పుడు మై పక్కనే ఉంటుంటాను, లేదంటే నేను ఆఫీస్లో ఉన్నప్పుడే మాకు కమ్యూనికేషన్కి ఛాన్స్ దొరికేది. అందుకే నాకు లేని అన్నీ చెప్పేసి మేము కుదిరినప్పుడే మాట్లాడుకున్నాము. మిగతా అదంతా నీకెందుకు, నువ్వు దానికి తెలియకుండా చూసుకో అని చెప్పి. బట్ ఇంత ప్లాన్ చేయడం అన్నది నిజంగా గ్రేట్, ఎందుకంటే దే ఆర్ నాట్ జస్ట్ మై ఫ్రెండ్స్ ఆర్ ఆర్ ఫ్రెండ్స్, దే ఆర్ లైక్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అందుకే మేము ఎప్పుడు కూడా ఫ్యామిలీ అనేసి అంటాం. ప్రతి మంచిలోను చెడులోను వాళ్ళు అలాగే ఉంటారు, ఎప్పటికీ కూడా అలాగే ఉండాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, నన్ను సర్ప్రైజ్ చేసిన ప్రతి ఒక్కరికి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, మా ఫ్యామిలీ అండ్ సిద్ధు వాళ్ళ ఫ్యామిలీ, మేఘ్నక్ ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు అండ్ తమ్ముడు అని అండ్ వాళ్ళ వైఫ్ ఎవ్రీబడి, రవి గారు, రవి ఇగోండి మా బ్రదర్ రవి. సో బ్రదర్ రవి ఏం చేశాడంటే వాళ్ళ ఫ్యామిలీతో రాకుండా షూటింగ్ నుంచి వచ్చేసాడు పాపం. పెళ్ళైన బ్యాచులర్ లాగే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ శ్రీమంతం టైంకి మొత్తం ఫ్యామిలీతో రావాలి బ్రో. సో అప్పుడు మొత్తం ఫ్యామిలీతో వస్తారు. అండ్ ఇవాళ నేను ఇంత బ్యూటిఫుల్గా మేకోవర్ అవ్వడానికి చాలా కష్టపడ్డారు మేఘ్నక్ అండ్ సిద్ విష్ణు, స్పెషలీ డెకోర్ చేసిన శ్రీనిక ఈవెంట్స్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. చాలా బాగుంది సర్ప్రైజింగ్గా. అండ్ నాకు మేకోవర్ చేసిన ఎలిగెంట్ సంతోష వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్. చాలా క్విక్గా, సింపుల్గా, క్యూట్గా మేకప్ చేసేసారు. అండ్ ఇవాళ మా అవుట్ఫిట్స్ వచ్చేసి ఇది నా డిజైనర్ చేసింది దేవ్యాని వార్డ్రోబ్ టాక్స్ నుంచి. సో తను కూడా ఏం చెప్పలేదు నాకు. చెప్పలేదు తెలుసా విష్ణు, ఇంకో రెండు మూడు పేర్లు కూడా చూసింది రీసెంట్గా మన అండమాన్కి వెళ్ళినప్పటికీ. నీ మెజర్మెంట్స్ కొంచెం పంపించాను కదా దేవ్యాని దగ్గర ఉందని, అందుకని దేవ్యాని విష్ణు పిక్ చేసుకుంది. సో థ్యాంక్ యూ దేవ్యాని ఫర్ దిస్ వండర్ఫుల్ కాస్ట్యూమ్స్, ఐ రియలీ లవ్ ఇట్. అండ్ ఈ జ్యువెలరీ అంతా కూడా తనే సెట్ చేసింది అని చెప్పేసి అని అన్నారు అక్క వాళ్ళు. అండ్ ఈ జ్యువెలరీ అంతా కూడా wedcrafts.in పేజ్ వాళ్ళు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు దిస్ లలిత పేజ్ డాల్స్ అనమాట, లలిత డాల్స్ పేజ్, బికాస్ ఏ ఈవెంట్ అయినా కూడా వితౌట్ యూ అన్నది ఇన్కంప్లీట్ అండి. ఆ డాల్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. సో నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే కూడా క్షమించండి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ అనమాట. అండ్ ఐ డోంట్ నో వై ఐ బికమ్ ఎమోషనల్, దిస్ గైస్ మేడ్ మీ ఎమోషనల్ కంప్లీట్లీ, బికాస్ ఆ ఫీలింగ్ అనేది ట్రూగా నచ్చిందిగా నీకు. థ్యాంక్ యూ. సో మీరు కూడా మీ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్స్ స్పెషల్ థ్యాంక్స్ టు బాబాయ్, లొకేషన్ అరేంజ్ చేసినందుకు. Yes, very very happy, really feeling blessed anmata. And thank you so much each and everyone. Special thanks to our crazy family. And special thanks to my YouTube family kuda. Mi andari love blessings kuda share chestu undandi. My ee video post ay time ku manaku 1 million vachesundochu. Thank you each and everyone to all my 1 million YouTube family ante andi. So I'm waiting for my big day. సో చూడాలి, కమింగ్ సూన్. సో ఫైనల్ గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో హూమ్ యు ఆర్ థింకింగ్, నువ్వు ఎవరినని గెస్ చేస్తున్నావు? నీకు ఎవరు కావాలి? హెల్దీ బేబీ. సో గెస్ గెస్ జస్ట్ గెస్ నీ గెస్, లైక్ హరినిది ఇప్పుడు చూసావు కదా, యు ఆర్ గెస్. అంటే హరిని ఉంది కాబట్టి బ్యాలెన్స్ కు ఒక అబ్బాయి అని గెస్ చేస్తున్నాను. ఓకే. సో హాయ్ బేబీ, ఐఎమ్ యువర్ మామ్. సో నేను నువ్వు బాయ్ అని గెస్ చేస్తున్నాను. సో బికాస్ ఆఫ్ ది సింప్టమ్స్ హరిణి తమ్ముడు తమ్ముడు అంటుంది కదా, హరిణి తమ్ముడు తమ్ముడు అంటుంది. ఎవరైనా కూడా హెల్దీ బేబీ మనకి ఇస్తే దేవుడు చాలు. థ్యాంక్ యూ సో మచ్. డు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. లాట్స్ ఆఫ్ లవ్. బై బై. దట్స్ హిస్ చేంజ్ కలర్ ఐ డైవ్ ఇన్ యు ఇన్ సమ్ to but bask in the glory of the winter sun. Baby, this is the season of love. Baby, this is the season of love. సింప్టమ్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు, ఎలా ఉన్నాయి అన్ని కూడా? ఎందుకు సార్ పాతగాయ అని మళ్ళీ రేపుతారు? నువ్వేమన్నా నొప్పులు పడ్డావా? నొప్పులు చూసా, నొప్పులు చూసా. అంత నొప్పులు అంటే సినిమాటిక్ పెయిన్స్ అవి, ఆ నొప్పులు కాదండి, వేరేవి. ప్రెగ్నెన్సీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇంకొక పావు గంటలో డెలివరీ రూమ్ లో డెలివరీ అవుతుంది వరకు కూడా. సో ఐ హావ్ వామిటింగ్స్ మాత్రం, వామిటింగ్స్ ఆ టైంలో ఇంకా